అమ్మని చూడండి, ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. నేను ఇంటి బేరకు మా అమ్మ ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే చెప్పకుండా బయందిరా అన్నది. సరే ఓకే, డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా, 5 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన, ఒక బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకిన. అప్పుడు నేను బీర్లు తాగేది, 2 బీర్లలో ఒకటి తాగిన, ఒకటి బొడ్లే పెట్టుకున్నా. అప్పుడు రిక్షాలు, రిక్షాని పిలిచిన, ఇంటి ముంగడి పోయినా వాళ్ళ ఇంటి ముంగడికి. గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు, నా భార్య చెల్లెమ్మ, నా మరదలు, బాయ్ బేబీ అన్న. దడుచుకొని కింద దడిచిపోయింది, నా భార్య బయటకు వచ్చింది. మంచిగిన బాబాయ్, చిదొరాయ్ అన్నది, చలో అన్న. అరే బయట పోయి అంటే నా బామ్మర్ది లోపడున్నాడు, పెద్ద బామ్మర్ది, 3 బామ్మర్దులు. గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా, నా మరదలు. అప్పుడు మరత కుర్చీలు రేకుయి, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది. వాడు గొడ్డ గడ్డపర తెత్తే ఆ కుర్చీని మరత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగున్నావు కేలా అయితా మౌస్ కడుపు నింపుతా. ఎక్కువ అరేంజ్మెంట్ చేసినావు అనుకో, చిట్టాసే సైలెన్సర్ మేము మారుతాం సాలే, మరకే మరజాత భయంకేలోడే. చల్ హట్ అనగానే నా భార్య నకాబ్ వేసుకుని బ్యాగ్ వేసుకుని సప్లై బయటకు వచ్చింది.